హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఫ్రైడే కదా, అందుకు ప్రసాదంకి ఏదన్నా స్వీట్ చేస్తామని ఈరోజు నేనైతే కేసరి పాత్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆయిల్ నెయ్యి వేసుకొని స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకున్నాము. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేస్తాం. చూడండి చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ ప్రెజర్ ఏమీ అవసరం లేదు, ఐటమ్స్ కూడా ఏమి అవసరం లేదు. ఓన్లీ ఇలా వేయించుకొని పక్కన ఉంచుకుందాము. చూడండి, ఇలా వేయించుకొని పక్కన ఉంచుకొని ఇదే నెయ్యిలో ఒక కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అదేనండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా త్వరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సింపుల్గా చేసేయచ్చు అండి, టేస్టీగా ఉంటుంది.